Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Sadharananga evarana chedipothe em cheyali em antam em pempukam raidu antam na koduku chedipadu ankonde ullu andaru evarini tittali nanne ga tittalsindi pempukam naade kada. ఈ చెడిపోయిన చంద్రబాబు కొడుకు పెంపకం ఎవరిది? చంద్రబాబుదే కదా. ఏరా ఒరే ఒరే తురే అని మాట్లాడుతుంటే ఈ సంస్కృతి ఎవరిది? ఇప్పుడు పార్టీ వాళ్ళని అంటున్నాడు చాలామందిని, మూడుసార్లు ఎమ్మెల్యేలు చేసిన కూడా ఏరా అంటున్నాడు, రెండోసారి ఎంపీ చేస్తున్నాను కూడా ఏరా అంటున్నాడు, ఎంపీల తమ్ముల్ని, మాజీ ఎమ్మెల్యేల తమ్ముల్ని ఏరా ఒరే అని మాట్లాడుతున్నాడు. మీరు పడండి, మీ అందరి సంస్కారం అది, అతను పడే అనే సంస్కృతి అతంది, పడే దౌర్భాగ్యం మీది అనుకుంటాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఒక రాజకీయ ప్రత్యర్థిని ఏరా ఒరే అని మాట్లాడతాడు. మేము అనలేమా చంద్రబాబుని? ఓ 80 ఏళ్ళు వస్తే మాత్రం ఏమొద్ది? అతనికి 80 ఏళ్ళు ఉంటాయి, ఉంటే మాత్రం ప్యాంటు కింద 80 ఏళ్ళు వస్తే మాత్రం అంటే ఏమవుద్ది? ఏరా చంద్రబాబు అనలేమా? ఏంట్రా చంద్రబాబుగా, ఏంట్రా ఈ పెంపకు నీ కొడుకు ఇట్లాంటి అదనం కన్నామని మేము అనలేమా? సంస్కారం కదా. ఈ తప్పుడు పెంపకం పెంచిన అంటే తండ్రిని తన్నాలి ముందు. ఈ భాషా సంస్కృతి నేర్పనండి ఏమనాలి? సాధారణంగా ఏం చేయాలంటే ఈ కనీసం ఓనమాలు దిద్ది ఎప్పుడన్నా పండితుడితో ఎవరితోనో దిద్దించాలి, లేదా భార్యాభర్తల్లో చదువు శుభ్రంగా చదువు సంస్కారం జ్ఞానం ఒకటితో దిద్దించాలి. చంద్రబాబు సంస్కారం లేదు, జ్ఞానం లేదు, కొడుకు దిద్దిచ్చుంటాడు. ఈ కొడుకు లేవు, వాళ్ళ కొడుకు దిద్దిచ్చాడు పాపం. నేను మా చంద్రబాబు మనవడి గారిని ఏమన్నా బాగుండాలి, మంచిగా వరదిద్దాలని ఆశీర్వదిస్తాను. అంటే ఎంత దిగజారి బతుకుతారంటే కదా, ఒకడిని బట్టి ఒకడికి. తండ్రి చెడిపోయినట్టయితే కొడుకు పెంపకం అంటాకుంటే ఈడు చెడిపోతాను. నేను ఎక్కడో చూశాను, నేను ఫోన్లో ఉంది, ఓనమాలు దిద్దిస్తున్నాడు పాపం లోకేష్ బాబు. ఓనమాలు దిద్దిస్తుంటే దాంట్లో పాపం పక్కన పొంతులు గారు చెప్తున్నాడు, కొడుకుతో ఆంధ్రప్రదేశ్ అని రాయించమంటే ఆ రాసి సున్నా పెట్టి దా కింద రావద్దు కదా. నాకి అన్నని పెట్టి రాసేస్తున్నాడు పాపం బాలకృష్ణ గారు అమ్మాయి. మావయ్య ఎన్ని తప్పులు రాస్తున్నాడు మావయ్య అని చెప్తుంది. కొడుకుతో బూతులు రాయిస్తున్నాడు, ఆవిడ బాధపడిపోతుంది. మావయ్యని నా ముగుడని తప్పులు రాయిస్తున్నాడు, ఇది ఎక్కడికి పోవాలి, నా పిల్లడి జీవితం ఏంటి అయిపోద్ది అని చెప్పాను. స్పెల్లింగ్ మిస్టేక్లు రాయిస్తున్నాను మావయ్య అని చెప్తుంది మా తల్లి బాలకృష్ణ గారు అమ్మాయి. ఇది ఏమైపోద్ది? ఇటువంటి వాడు చదువు సంజయ లేనివాడు, సంస్కారం లేనివాడిని ఈ రకంగా బజారు మీద వదులుతాం. ఇది ఇటువంటి వాడిని